हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल फोजी एजुकेशन, फ्री एंड क्वालिटी एजुकेशन फॉर ऑल। मी लक्ष्य गनक गवर्नमेंट जॉब अयिनट्लयिते वेंटने मा फोजी एजुकेशन यूट्यूब चैनल नी सब्सक्राइब चेसुकोंडी, अदे विधंगा पक्कन उन्न बेल ऐकान नी क्लिक चेयंडी। मेमु आरआरबी नॉन टेक्निकल की ई रोज नुंचि क्लास चेप्पडं स्टार्ट चेस्तुन्नामु। मे एंडिंग कल्ला मोत्तं सिलबस नी कंप्लीट चेयडं जरुगुतुंदन्नमाट। अंदुकोसम मीरु मा फोजी एजुकेशन यूट्यूब चैनल सब्सक्राइब चेसुकोनि पक्कन उन्न बेल ऐकान क्लिक चेसिनट्लयिते मेमु वीडियो चेयंगने मीकु नोटिफिकेशन अनेदि इला वस्तुंदि। ఈరోజు క్లాస్ వచ్చేసరికి క్లాసికల్ డాన్సెస్, అదేవిధంగా ఫోక్ డాన్సెస్, మొత్తం భారతదేశంలో 9 క్లాసికల్ డాన్స్ ఉన్నాయి, అదేవిధంగా 30 పైగా ఫోక్ డాన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ క్లాసికల్ డాన్స్ కూడా ఒకప్పుడు ఫోక్ డాన్సెస్సే. అసలు క్లాసికల్ డాన్స్ అంటే ఏంటంటే, క్లాసికల్ డాన్స్ అంటే శాస్త్రీయ నృత్యాలు, అదేవిధంగా ఫోక్ డాన్స్ అంటే జానపద నృత్యాలు. ఈ క్లాసికల్ డాన్స్ ఒకప్పుడు జానపద నృత్యాలు అన్నమాట. అయితే ఈ జానపద నృత్యాలని మన మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, అదేవిధంగా జాతీయ సాహిత్య నాచ అకాడమీ వారు క్లాసికల్ డాన్స్గా అప్రూవ్ చేయడం జరిగింది. అలా అప్రూవ్ చేసిన క్లాసికల్ డాన్స్ ఏంటంటే 9 ఉన్నాయన్నమాట. అవేంటి అంటే, భరతనాట్యం ఫ్రమ్ తమిళనాడు, కూచిపూడి ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, ఒడిస్సీ ఫ్రమ్ ఒరిస్సా, క్షత్రియ ఫ్రమ్ అస్సాం, మణిపురి ఫ్రమ్ మణిపూర్, కథక్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ అండ్ సెంట్రల్ అండ్ వెస్ట్రన్ ఇండియా, కథాకళి ఫ్రమ్ కేరళ, మోహిని నృత్యం ఫ్రమ్ కేరళ. ఒక స్టేట్లో 2 క్లాసికల్ డాన్స్ ఉన్న ఏకైక స్టేట్ ఏదంటే కేరళ అనమాట. క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చు, 2 క్లాసికల్ డాన్స్ కలిగిన రాష్ట్రం ఏది అని కూడా అడగచ్చారనమాట. గుర్తుపెట్టుకొని ఆన్సర్ సరి కేరళ. చాహు ఫ్రమ్ జార్ఖండ్, ఒడిస్సా అండ్ వెస్ట్ బెంగాల్, ఈ 3 రాష్ట్రాల యొక్క క్లాసికల్ డాన్స్ అనమాట చాహు. ఇక్కడున్న 8 రాష్ట్రాలు, మొత్తం 9 క్లాసికల్ డాన్స్, అదేవిధంగా 8 రాష్ట్రాల గురించి కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఇవి కాకుండా ఇంకా ముఖ్యమైన ఫోక్ డాన్స్ ఏంటి అంటే అవి కూడా చూద్దాము. ముందుగా మనం ఈశాన్య రాష్ట్రాలు, నార్త్ ఈస్ట్ ఇండియా నుంచి స్టార్ట్ చేద్దాము. నేను ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. బోడోచాం ఫ్రమ్ అరుణాచల్ ప్రదేశ్, ఇది మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలాసార్లు అడిగారు. బోడోచాం ఏ రాష్ట్రం యొక్క జానపద నృత్యం అని అడుగుతారన్నమాట. ఆన్సర్ వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ వచ్చేసరికి నాగాలాండ్ యొక్క జానపద నృత్యం వచ్చేసరికి చాంగ్లో. చాంగ్లో అనేది ఏ రాష్ట్రం యొక్క జానపద నృత్యం అని అడిగే అవకాశం ఉంది. ఆన్సర్ వచ్చేసరికి ఏంటంటే నాగాలాండ్. నెక్స్ట్ అస్సాంలో ముఖ్యమైన ఫోక్ డాన్స్ వచ్చేసరికి ఏంటి అంటే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బీహు, అదేవిధంగా బుగ్రాంబ. నాకు రాసినప్పుడు ఎస్ఎస్ సీజిఎల్ 2017 పేపర్లో అడిగారన్నమాట క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఏంటంటే, అస్సాం యొక్క ఫోక్ డాన్స్ ఏంటి అని అడిగారు. ఆప్షన్ కూడా చెబుతాను, బీహు, అదేవిధంగా క్షత్రియ, బాడోచాం, ఇంకా ఇంకోటి ఏదో అడిగారు. ఈ 4 అడిగారన్నమాట. అయితే క్షత్రియ అనేది అస్సాం యొక్క క్లాసికల్ డాన్స్. మనం క్షత్రియ అనేది పెట్టినట్టయితే ఆన్సర్ అనేది రాంగ్ అయింది, ఎందుకంటే బీహు అనేది అస్సాం యొక్క ఫోక్ డాన్స్, అదేవిధంగా క్షత్రియ అనేది అస్సాం యొక్క క్లాసికల్ డాన్స్. మనకి కొన్ని స్టేట్స్కి క్లాసికల్ డాన్స్ ఉంటాయి, అదేవిధంగా ఫోక్ డాన్స్ కూడా ఉంటాయన్నమాట. అదే ఆప్షన్లో కనుక బీహు లేనట్టయితే, క్షత్రియ మాత్రం ఉన్నట్టయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి క్షత్రియ అనమాట. గుర్తుపెట్టుకోండి, మనం అడిగిన క్వశ్చన్లో ఫోక్ డాన్స్ గురించి అడిగినప్పుడు ఫోక్ డాన్స్ ఉన్నట్టయితే దాని యొక్క ఆన్సర్ ఫోక్ డాన్స్ అవుతుంది, అది లేకుండా క్లాసికల్ డాన్స్ ఉన్నట్టయితే అప్పుడు దాని యొక్క ఆన్సర్ అనేది క్లాసికల్ డాన్స్ అవుతుంది అన్నమాట. ఈ 2 ఉన్నప్పుడు మనం ఫస్ట్ ప్రైజ్ దేనికి ఇవ్వాలంటే ఫోక్ డాన్స్కి ఇవ్వాలి. ఇక నార్త్ ఇండియాకి వచ్చేసరికి జమ్మూ కాశ్మీర్ నుంచి స్టార్ట్ చేద్దాము. జమ్మూ కాశ్మీర్లో అతి ముఖ్యమైన ఫోక్ డాన్స్ వచ్చేసరికి దామల్, అదేవిధంగా రూఫ్. జమ్మూ కాశ్మీర్లో ముఖ్యమైన ఫోక్ డాన్స్ ఏంది? దామల్, అదేవిధంగా రూఫ్. హిమాచల్ ప్రదేశ్లో ముఖ్యమైన ఫోక్ డాన్స్ వచ్చేసరికి నతి. హిమాచల్ ప్రదేశ్లో ముఖ్యమైన ఫోక్ డాన్స్ ఏదండి? నతి. అదేవిధంగా ఉత్తరాఖండ్లో ముఖ్యమైన ఫోక్ డాన్స్ వచ్చేసరికి బరుడనాతి, అదేవిధంగా చౌపతి. ఉత్తరాఖండ్లో ముఖ్యమైన ఫోక్ డాన్స్ ఏంటండి? వరుడనాతి, అదేవిధంగా చౌపతి. ఈ హిమాచల్ ప్రదేశ్, అదేవిధంగా ఉత్తరాఖండ్ సంబంధించిన ఫోక్ డాన్స్ అనేవి అంత ఇంపార్టెంట్ ఏమి కాదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక పంజాబ్, పంజాబ్లో ఉన్న 2 ఫోక్ డాన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ నేను చెప్పేవి కూడా. ఈ రెండింటిని దాటి పంజాబ్ నుంచి ఇంతవరకు ఎప్పుడు కూడా ఎటువంటి ఫోక్ డాన్స్ కూడా అడగలేదు. అవి ఏంటి అంటే భంగ్రా, అదేవిధంగా గిడ్డ. పంజాబ్ నుంచి మనకి ఫోక్ డాన్స్ గురించి అడగాలంటే మ్యాక్సిమం భంగ్రా, అదేవిధంగా గిడ్డా ఫోక్ డాన్స్ గురించి అడుగుతుంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పర్స్పెక్టివ్లో. ఇక హర్యానా యొక్క ఫోక్ డాన్స్ వచ్చేసరికి రాస్లీల. రాజస్థాన్ యొక్క ఫోక్ డాన్స్ వచ్చేసరికి గోమర్, అదేవిధంగా కల్బులియా.
ఇందులో గోమర్ అనేది చాలా ఫేమస్ అన్నమాట. గోమర్ అనేది చాలా ఫేమస్. అదేవిధంగా కాంపిటేటివ్ డ్యాన్స్ పర్స్పెక్టివ్లో కూడా గోమర్ అనేది చాలా ముఖ్యమైన ఫోక్ డ్యాన్స్ అన్నమాట. ఇక ఉత్తరప్రదేశ్కి వచ్చేసరికి ముఖ్యమైన ఫోక్ డ్యాన్స్ వచ్చేసరికి ఇంతకుముందే చెప్పాను, క్లాసికల్ డ్యాన్స్ చెప్పాను అన్నమాట, కథక్ అని. అది కాకుండా ముఖ్యమైన ఫోక్ డ్యాన్స్ వచ్చేసరికి ఉత్తరప్రదేశ్లో రామ్లీలా, అదేవిధంగా స్వంగ్ స్వంగ్. ఇందులో రామ్లీలా అనేది ముఖ్యమైన ఫోక్ డ్యాన్స్. అదేవిధంగా గుజరాత్కి వచ్చేసరికి ముఖ్యమైన ఫోక్ డ్యాన్స్ వచ్చేసరికి డాండియా, గాబ్రా, అదేవిధంగా తిప్పని. ఇందులో దాండియా, గాబ్రా అనేవి చాలా ముఖ్యమైన ఫోక్ డ్యాన్సెస్. ఇక మహారాష్ట్రకు వచ్చేసరికి ముఖ్యమైన ఫోక్ డ్యాన్స్ వచ్చేసరికి లవణి. ఎగ్జామ్స్లో చాలాసార్లు ఈ క్వశ్చన్ అడిగారు అన్నమాట, లవణి ఫోక్ డ్యాన్స్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిందని. ఆన్సర్ వచ్చేసరికి మహారాష్ట్ర. లవణి కాకుండా మనకి మ్యాక్సిమం ఇంకా అడిగే ఫోక్ డ్యాన్స్ ఏంటి అంటే తమాషా. ఈ రెండింటి గురించి ఇప్పటిదాకా మహారాష్ట్రకు సంబంధించిన ఫోక్ డ్యాన్స్గా అడిగారన్నమాట. మిగతా ఏవి కూడాను మహారాష్ట్ర సంబంధించిన ఫోక్ డ్యాన్స్ ఇంతవరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగలేదు. నెక్స్ట్ ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ నుంచి మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన ఏకైక ఫోక్ డ్యాన్స్ ఏంటి అంటే రాత్ నాచా. చాలా ముఖ్యమైనది అన్నమాట. ఛత్తీస్గఢ్లో చాలా ముఖ్యమైన ఫోక్ డ్యాన్స్ ఏదంటే రాత్ నాచా. మధ్యప్రదేశ్లో ముఖ్యమైన ఫోక్ డ్యాన్స్ వచ్చేసరికి మంచ్ అదేవిధంగా నాచా. మధ్యప్రదేశ్లో ముఖ్యమైన ఫోక్ డ్యాన్స్ ఏంటి మంచి అదేవిధంగా నాచా. మధ్యప్రదేశ్ గురించి కూడా మనకి ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగరు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి గోవా. గోవాలో ముఖ్యమైన ఫోక్ డ్యాన్స్ వచ్చేసరికి ఫుగ్డి, అదేవిధంగా దసవతార్. ఇందులో ఫుగ్డి అనేది చాలా ముఖ్యమైన ఫోక్ డ్యాన్స్. నెక్స్ట్ వచ్చేసరికి తెలంగాణ. తెలంగాణ గురించి ఇంతవరకు ఎటువంటి ఫోక్ డ్యాన్స్ మీద క్వశ్చన్ అనేది అడగలేదు. కానీ అడిగితే మ్యాక్సిమం పెరణి, శివతాండవం, అదేవిధంగా బతుకమ్మ ఈ రెండింటి మించి బయటికి వెళ్ళే అవకాశం అనేది లేదనమాట. అంత ఇంపార్టెంట్ కూడా కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన ఫోక్ డ్యాన్స్ వచ్చేసరికి తిమ్స, అదేవిధంగా బుర్రకథ. ఇందులో బుర్రకథ కంటే కూడా తిమ్స అనేది చాలా ముఖ్యమైనది అన్నమాట. తిమ్స అనేది ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారంటే మన అరకు లోయలో సెలబ్రేట్ చేసుకుంటారు ఈ ఫోక్ డ్యాన్స్ని. ఇది కాంపిటేటివ్ డ్యాన్స్ పర్స్పెక్టివ్లో కూడా చాలా ముఖ్యమైనది. ఇక కర్ణాటక వచ్చేసరికి ముఖ్యమైన ఫోక్ డ్యాన్స్ వచ్చేసరికి యక్షగాన, అదేవిధంగా డోలు కనత. ఇందులో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువసార్లు అడిగిన క్వశ్చన్ వచ్చేసరికి యక్షగాన. యక్షగాన అనేది ఏ రాష్ట్రం యొక్క ఫోక్ డ్యాన్స్ అని అడుగుతుంటారు, గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ వచ్చేసరికి కర్ణాటక. ఇక కేరళకు వచ్చేసరికి కేరళలో ఇప్పటిదాకా మ్యాక్సిమం అడిగింది కేవలం మనకి మోహినీనాట్యం, అదేవిధంగా కథాకళి. ఈ రెండు చాలా ముఖ్యమైన అన్నమాట. ఇవి కాకుండా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే ఫోక్ డ్యాన్స్ వచ్చేసరికి ఈ రెండు కాక మ్యాక్సిమం అడగలేదు. అడిగితే ఒప్పన, అదేవిధంగా కనియర్కళి, ఈ రెండింటి గురించి అడిగే అవకాశం ఉంది. కానీ ఇప్పటివరకు అయితే ఈ మోహినీనాట్యం, అదేవిధంగా కథాకళి మించి కేరళ నుంచి ఏ క్వశ్చన్ రాలేదు. ఇక తమిళనాడు నుంచి కూడా అంతే, భరతనాట్యం కాకుండా మ్యాక్సిమం ఎటువంటి క్లాసికల్ డ్యాన్స్ ఆర్ ఫోక్ డ్యాన్స్ గురించి అడగలేదు. కానీ అడిగితే కోలాటం, అదేవిధంగా కర్రఘట్టం, కర్రఘట్టం ఒకసారి అడిగారు. ఇవి కాంపిటేటివ్ డ్యాన్స్ పర్స్పెక్టివ్లో చాలా ముఖ్యమైన ఫోక్ డ్యాన్స్ అన్నమాట. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి క్లాసికల్ డ్యాన్స్ ఉన్న రాష్ట్రాల్లో ఎక్కువగా క్లాసికల్ డ్యాన్స్ గురించే అడగడం జరుగుతుంది. కేవలం అస్సాంలో మాత్రమే బిహు, అదేవిధంగా బొగరాంబా ఫోక్ డ్యాన్స్ గురించి అడుగుతుంటారు. మిగిలిన అన్ని రాష్ట్రాలు, మిగిలిన 7 రాష్ట్రాల్లోనూ ఆ రాష్ట్రాల యొక్క క్లాసికల్ డ్యాన్స్ గురించి ఎక్కువగా అడుగుతుంటారు. కాబట్టి క్లాసికల్ డ్యాన్స్ ఏ రాష్ట్రాలు అనేవి బాగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నేను స్టార్ మార్క్ పెట్టాను కదండి, ఆ స్టార్ మార్క్ పెట్టిన ఫోక్ డ్యాన్స్ గురించి కూడా చాలా బాగా అడుగుతుంటారు, కాబట్టి గుర్తుంచుకోండి అవి కూడా. ఇక వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఎందుకు నచ్చలేదు అనేది కింద కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క కామెంట్ మేము పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందన్నమాట. మేము ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి కూడా ఆ కామెంట్స్ అనేవి ఎంతో ఉపయోగపడుతుంటాయి. మేము ఆర్ఆర్బి నాన్ టెక్నికల్కి ఈరోజు నుంచి క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది, కాబట్టి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే మేము అలా వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇలా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్.